హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఈ టాపిక్ గురించి కూడా మనం వింటున్నాం అండి అరచయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి నెప్పి రావడం అనేది ఈ మధ్యన చాలా చూస్తున్నాం అండ్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కూడా చూస్తున్నాం అసలు ఈ రిస్క్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అసలు ఏంటి కాప్రల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి అసలు దాని గురించి అంతా మనకి ఈ రోజు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్ కుమార్ గారు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ వారిని అడిగి మరిన్ని వివరాలు ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పాలి సార్ ఇప్పుడు మన రిస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తున్నాము వింటున్నాం కూడా చాలా మంది మా మా చేతులు ఎప్పుడు వచ్చేస్తున్నాయి ఎందుకో తెలియదు ఎందుకో తెలియదు అంటున్నారు అసలు ఎందుకు వస్తుంది అంటారు సార్ ఇది వ్రిస్ట్ పెయిన్ వేరు అండ్ నరాల నొప్పి వేరు ఉంటుంది సో వ్రిస్ట్ పెయిన్ అంటే వ్రిస్ట్ లో జాయింట్ అరుగుదల గానీ కార్పల్ బోన్స్ లో ఉన్న కార్డ్లేజ్ వాపు రావడం సైనోవియన్ ఇన్ఫ్లమేషన్ అవడం ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ డీజెనరేటివ్ కండిషన్స్ ఆర్ ఆర్థరైటిక్ చేంజెస్ లిమిటెడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉండొచ్చు ఈ ఆర్థరైటిస్ లో వాళ్ళకి జాయింట్ లో వాపు రావడం పెయిన్ రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వింటున్నది సాఫ్ట్వేర్ పీపుల్లో వాళ్ళు టైప్ చేసినప్పుడు కానీ పెన్ హోల్డ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ చెయ్యి నుంచి ఈ ఫస్ట్ త్రీ ఫింగర్స్ తిమ్మిరి రావడం షాక్ రావడం చీమల్ పాకినట్ సెన్సేషన్ రావడం దీన్ని కార్పల్ టెల్ సిండ్రోమ్ అంటారు ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ చిన్న నర్వ్ ఉంటుంది మీడియం నర్వ్ అంట ఈ నర్వ్ అనేది ఈ త్రీ ఫింగర్స్ కి సప్లై చేస్తూ ఉంటుంది మూవ్మెంట్స్ కానీ సెన్సేషన్ లో సో ఎప్పుడైతే ఈ నర్వ్ వాపు రావడం ఆర్ నర్వ్ కంప్రెషన్ అవ్వడం అక్కడ ఏమైనా ఫారెన్ బాడీ మెటీరియల్ గానీ ఫ్యాట్ డిపోజిషన్ వల్ల గానీ ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ ప్రెషర్ పైన ఫ్లెక్జార్ రెట్నా చిన్న పొర ఉంటుంది ఆ పొర ఎక్కువ ప్రెషర్ పడినా గానీ ఈ నర్వ్ అనేది బాగా ఇరిటేట్ అవుతుంది సో ఎప్పుడైతే నర్వ్ కంప్రెషన్ అవుతుందో ఈ త్రీ ఫింగర్స్ కి రావడం అలా ఎస్పెషల్లీ ఇట్లా టైప్ చేసినప్పుడు కానీ రైటింగ్ ఉన్నప్పుడు ఆర్ ఎనీ ఫైన్ మూమెంట్స్ స్కిల్ వర్క్ ఆర్టిస్ట్ కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఈవెన్ ఒక ప్లేట్ పట్టుకుందాం అన్న కాఫీ తాగుదాం అనుకున్నా గానీ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటారు సో ఇట్లాగా చాలా ఇబ్బంది ఉంటుంది ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు అంటారా సిచ్యువేషన్ అనేది మనకి ఎంత అర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత మంచి ట్రీట్మెంట్ అవుతుంది మామూలుగా అయితే ఈ దీనికోసము కొన్ని టెస్ట్లు ఉంటాయి క్లినికల్ గా చూసుకుని టినల్స్ టెస్ట్ అంటాం ఈ రిస్ట్ దగ్గర టూ ఫింగర్స్ తోటి ఇలా ట్యాప్ చేసాం అనుకోండి ఏ అయితే నొప్పి భాగం ఉంటుందో అదంతా మళ్ళీ రెప్లికేట్ అవుతుంది తిమ్మి రావడం షాక్ రావడం ఈ త్రీ ఫింగర్స్ కి మళ్ళీ ఎగ్జాజరేట్ అవుతుంది టినల్స్ టెస్ట్ అంటాం ఇంకొకటి రివర్స్ ప్రేయర్స్ అంటాం ఈ రెండు ఇలా దగ్గరగా జోడిస్తే అప్పుడు మళ్ళీ ఉన్న పెయిన్ మళ్ళీ రిప్లికేట్ అవుతుంది సో ఇట్లా క్లినికల్ టెస్ట్ చేసుకుంటాం ఇంకోటి మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్ లో మన అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాలి అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ నరం ఒక వాల్యూమ్ ఎంత ఉంది ఎంత సైజ్ డయామీటర్ ఉంది అది ఎంత రేషియోలో ఉంది అనేది మనకి అవగాహన ఉంటుంది కొంతమందికి యూజువల్లీ టూ ఎంఎం వరకు ఉంటుంది దానికంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి కార్పల్ టనల్ సిండమ్ ఉన్నట్టుగా పరిగణలో తీసుకోవచ్చు వీటితో పాటు మనకి నర్వ్ కండక్షన్ స్టడీ అని ఉంటుంది సో కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ తోటి నర్వ్ ఎలా పనిచేస్తుంది ఎంత వెలాసిటీ తోటి దానికి ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి అని ఒక నిర్ధారణ చేసుకోవచ్చు ఇలాగా మనకి డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఉంటాయి కొంతమందికి నెక్ దగ్గర డిస్క్ బల్జ్ అయినా కానీ ఓన్లీ చేయిలో తిమ్మర్ వస్తుంది సో సర్వైకల్ స్పాండ్లైటిస్ అంటారు సర్వైకల్ డిస్క్ బల్జ్ సో వాళ్ళకి కూడా కొంతమంది ఓన్లీ ఐసోలేటెడ్ గా ఇలాగా నొప్పి రావచ్చు అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్ అసలు ఎలా వాళ్ళది కనిపెట్టగలరు అంటే నార్మల్ పెయిన్ కి ఈ మీరు చెప్పిన కాప్రల్ టన్నల్ సిండ్రోమ్ ని ఎలా గుర్తించగలరు సో ఈ డిస్క్ బల్జ్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం సర్వైకల్ స్పైన్ సో ఇందులో మనకి ఆ టెరిటోరియల్ డిస్క్ బల్జ్ అని ఉన్నా కానీ మనకి దానికి డిస్క్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ చేయి పెయిన్ ఆటోమేటిక్ గా తగ్గి సో ఇట్లాగా రకరకాల కారణాలు ఉంటాయి సింటమ్స్ ఎక్కువ చూసేది థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కి షుగర్ ఉన్న వాళ్ళకి ఆర్ కొంతమందికి ప్రెగ్నెన్సీ లో కూడా బాగా వస్తుంది ఈ హార్మోన్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ నర్వ్ అనేది వాపురావడం కొంతమందికి ఎనటామికల్ డిఫెక్ట్స్ వల్ల బైఫీడ్ నర్వ్ అంటే ఒక్క నర్వ్ కాకుండా రెండు నర్వ్స్ ఉంటాయి అనమాట కొంతమందికి ఆర్టరీ పక్కన ఉంటది అబ్బరెంట్ మీడియం ఆర్టరీ అంట సో అది ఉన్నప్పుడు ఆ నర్వ్ ఆర్ట్రీకి టచ్ అవ్వడం వల్ల కూడా ఇట్లాగే పెయిన్ వస్తుంది సో ఒకసారి స్కానింగ్ చేయడము నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సివియారిటీని ఎలా సార్ వాళ్ళు సో వాళ్ళకి డైలీ లైఫ్ యాక్టివిటీస్ లో ఎంత వరకు వాళ్ళకి ఇది ఇబ్బంది పడుతుంది తిమ్మిరి తిమ్మిరు బాగా అయిపోవడము అండ్ ఇక్కడ ఉన్న మజిల్ థిక్నెస్ ఫ్లాట్ అయిపోతుంది మనకి ఇట్లా పొంగినట్టు ఉంటుంది క్రానిక్ కార్పల్టెన్సీ వాళ్ళకి ఈ ఉన్న బల్కినెస్ ఆఫ్ టిష్యూ ఉందో అదంతా ఫ్లాట్ అయిపోతుంది వాళ్ళకి పని చేసే శక్తి పోతుంది అనమాట ఎందుకంటే ఇది డిస్యూస్ అవుతుంది ఇది ఎక్కువ యూస్ చేయం నొప్పి వల్ల ఎప్పుడైతే యూస్ చేయమో ఆ మజిల్ అంతా ఫ్లాట్ అయిపోతుంది బల్కినెస్ అంతా పోతుంది సో తీనార్ అట్రోఫీ అంట ఇది ఉండకుండా ఉండాలి కొంతమంది కాంట్రాక్చర్స్ కూడా అవుతుంటాయి సో అవి రాకుండా ముందే జాగ్రత్తగా తీసుకోవాలి అంటే స్కానింగ్ ద్వారా కానీ క్లినికల్ ఎగ్జామినేషన్ టైం కి ఇంటర్వెన్షన్ తీసుకోవడం అది సేఫ్ అండ్ ట్రీట్మెంట్ వర్క్ వచ్చేసి పెయిన్ మేనేజ్మెంట్ లో మనం ఆపరేషన్ ఏం లేకుండానే ప్రోలోథెరపీ అని అంటాం ప్రోలోథెరపీలో ఏమి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా సొల్యూషన్ కొంచెం లోకల్ స్టిక్ తీసుకొని ఎక్కడైతే ఈ నర్వ్ వాపు వచ్చిందో లేకపోతే ఫ్లెక్సాలిట్న కలం మనకి నర్వ్ మీద కంప్రెషన్ అవుతుందో చిన్న సూద్ ద్వారా ఒక స్కానింగ్ ఉండదు అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ లో మనకి ఆ లోపల ఎక్కడ నర్వ్ ఉంది ఎంత వరకు అటాచ్మెంట్ ఉందో అవన్నీ చూసుకుని జస్ట్ నీడిల్ తోటి అక్కడ సెలైన్ తోటి ఫ్లష్ అవుట్ చేస్తారు అనమాట సో ఆ నర్వ్ అనేది అక్కడి నుంచి సెపరేట్ అయిపోతుంది అండ్ హీల్ కూడా అవుతుంది సో నర్వ్ వాపు రావడం గానీ ఇరిటేటెడ్ నర్వ్ అంతా హీల్ అయిపోతుంది నాచురల్ గా దీని మనం ప్రోలోథెరపీ అంటాం ఇట్లా రికరెంట్ కేసెస్ గానీ సివియర్ ఉన్న వాళ్ళకి సర్జరీ కూడా అడ్వైజ్ చేస్తుంటాం సర్జరీ కూడా మంచి ఆప్షన్ ఎవరికైనా ఇంజెక్షన్ పద్ధతి ప్రోలోథెరపీ వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా అవ్వకపోతే అప్పుడు మనం సర్జరీకి అడ్వైజ్ చేయొచ్చు అండ్ వీటితో పాటు నైట్ స్ప్లింట్ వేసుకోవడం దీనికి ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ హ్యాండ్ మసిల్స్ ఇంప్రూవ్ ఎక్సర్సైజ్ ఇంకా హ్యాండ్ మసిల్స్ ఇంప్రూవ్ కూడా అవుతుంది అంటారు ట్రీట్మెంట్ వరకు వెళ్ళకుండా ఎలా తగ్గించుకోవడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ సో నరాల బలహీనత ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆర్ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి తరచుగా వస్తుంది లైక్ బీట్ వెల్ ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ బీట్వెల్ ఏమైనా లోపించినా గానీ ఇలాగ నర్వ్ ఎక్కువ డామేజ్ ఆస్కారం ఉంటుంది బీ కాంప్లెక్స్ కానీ బీట్వెల్ అంటే మిథాలకు అండ్ వీటితో పాటు చేసే పనుల్లో మాడిఫికేషన్ ఎక్కువసేపు ఫ్లెక్షన్ వంచకుండా మధ్య మధ్యలో రెస్ట్ ఇవ్వడము సాఫ్ట్వేర్ పీపుల్ కి ఒక హీల్ ప్యాడ్ ఇవ్వడము ఇది మౌస్ ప్యాడ్ ఉంటుంది దాని దగ్గర ఫోమ్ కానీ జెల్ గాని పెడితే ఈ కంప్రెషన్ ఇట్లాగా ఎక్కువ అవ్వకుండా ఇట్లాగా పట్టుకునే ఆస్కారం ఉంటుంది సో నర్వ్ మీద కంప్రెషన్ రాకుండా ఉంటుంది సో చేసే పనులు మోడిఫికేషన్ అండ్ నైట్ స్ప్లింట్ పెట్టుకోవడము బీట్వెల్ డెఫిషియన్స్ ఉన్న వాళ్ళకి మందులు కానీ ఫుడ్ ద్వారా వాళ్ళకి సప్లిమెంట్ చేసుకోవచ్చు సో ఇట్లాగా మనం ప్రివెన్షన్ అండ్ ప్రికాషన్ తీసుకోవచ్చు అంటే ఏమైనా ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయా సార్ ఎక్ససైజెస్ ఉంటాయి స్ట్రెంత్ ఎక్సర్సైజ్ కానీ దీనికి నర్వ్ రిలీజ్ చేయడానికి ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపిస్ట్ అడ్వైస్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు అండి అలా చాలా క్లియర్ గా కూడా చెప్పారు మనకి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు పాటించచ్చు అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి